हाय व्यूअर्स वेलकम टू आदान स्पोर्ट्स नेनु मी होस्ट सुधीर रेड्डी। सो मैच नंबर 41 पाकिस्तान वर्सेस स्कॉटलैंड। पाकिस्तान ऑलरेडी सेमीस की फिक्स अयिपोयिंदी। सो इक स्कॉटलैंड टीम पाकिस्तान एल्ले मुंदु डिफीट चेस्तादो लेदो ओक चिन्न अनालिसिस चूद्दाम। सो मैच अयिते शारजाला जरुगुतुंदी। सो शारजा पिच एक्कुवगा स्पिन वाळ्ळकी बा फेवर अंड स्पिन बैटिंग लो पाकिस्तान की अड्डे लेदु एंदुकंटे टीम लो मंची हिटर्स अयिते उन्नारु अंड स्टैंडर्ड बैट्समैन्स कूडा उन्नारु। सो पाकिस्तान प्लेइंग 11 कूडा मनं चूसुकुंटे रिज्वान, बाबर अजम, फकर जमान, हफीज, शोएब मालिक, हसीफ अली, शादाब खान, इमाद वसीम, हसन अली, हरीश राफ, अफरीदी। सो मोत्तम टीम लो टॉप ऑर्डर गनुक मनं चूसुकुंटे रिज्वान, बाबर अजम, फकर जमान, हफीज ఈ నలుగురు అయితే బ్యాటింగ్ పరంగా చాలా నీట్ గా ఉన్నారు। ఇంకోటి స్కాట్లాండ్ లో ఎక్కువగా ఏంటంటే సీమ్ బౌలర్స్ ఉన్నారు। సో ఫాస్ట్ బౌలింగ్ అనేది అసలు పాకిస్తాన్ కి ఫరకే పడదు, చాలా ఈజీగా డిఫెండ్ చేయగలుగుతారు। అండ్ బౌలింగ్ పరంగా మనం చూసుకున్న టీమ్ లో హసన్ అలీ, హరీష్ రాఫ్, షాన్ అఫ్రీదీ ఈ ముగ్గురు చాలా పర్ఫెక్ట్ గా బౌలింగ్ చేయగలుగుతున్నారు। మిడిల్ ఓవర్స్ లో హసన్ అఫ్రీదీ అండ్ ఇంకోటి హరీష్ రాఫ్ కూడా బాగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు। అండ్ ఇక్కడ మెయిన్ గా మనం చూసుకుంటే స్పిన్ పరంగా ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్ క్లియర్ గా ఉన్నారు। పార్ట్ టైం బౌలర్ గా హఫీజ్, షోయబ్ మాలిక్ కూడా రెడీగా ఉన్నారు। అండ్ మిడిల్ ఆర్డర్ లో హిట్టింగ్ చేయడానికి ఆసిఫ్ అలీ ఉన్నాడు। సో ప్లేయింగ్ 11 చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసుకున్నారు। అండ్ ఈ టీమ్ లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్, ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు। సో షార్జాలో మ్యాచ్ కాబట్టి పాకిస్తాన్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 150 కన్నా ఎక్కువ రన్స్ చేసుకుందంటే మ్యాచ్ పాకెట్ లో పెట్టుకున్నట్లే। మరి ఇప్పుడు స్కాట్లాండ్ టీమ్ ఎలా ఉంది, ప్లేయింగ్ 11 ఏంటి, గెలవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఒక్కసారి ఇప్పుడు అనాలసిస్ చూద్దాం। స్కాట్లాండ్ ప్లేయింగ్ 11 కూడా మనం చూసుకుంటే మున్సే, క్రాస్ ఈ టీమ్ కి వికెట్ కీపర్, మెక్లీడ్, బెరింగ్టన్, వాలెస్, లీస్క్, గ్రీవ్స్, వాల్ట్, డేవిస్, షెరీఫ్, విల్. సో టీమ్ మొత్తం ఏంటంటే లాస్ట్ మ్యాచ్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఈ వరల్డ్ కప్ లో అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయారు। బట్ బెరింగ్టన్, క్రాస్, లీస్క్ ఈ ముగ్గురు అయితే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్। స్పిన్ పరంగా గ్రీవ్స్ చాలా బాగా బౌలింగ్ చేయగలుగుతాడు అండ్ మిగతా బౌలర్స్ అంతా ఫాస్ట్ బౌలర్స్, బట్ పిచ్ ఎక్కువగా స్పిన్ కి ఫేవర్ కాబట్టి పాకిస్తాన్ సైడే మ్యాచ్ ఉంది, దీని గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు। సో మీరు కూడా ఏమన్నా ఏ టీం గెలుస్తుందో అనే ఆలోచన ఉంటే కంపల్సరీ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। అండ్ ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ అయితే నేను మెన్షన్ చేస్తాను। T20 వరల్డ్ కప్ ప్రిడిక్షన్స్ పరంగా, అప్డేట్స్ పరంగా మీకు ఏం డౌట్స్ ఉన్నా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ చేయొచ్చు। అండ్ ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను। మీరు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి। క్రికెట్ అప్డేట్స్ అక్కడ చాలా రెగ్యులర్ గా ఉంటాయి అండ్ మరిన్ని లాంటి అప్డేట్స్ కోసం మాదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।